गामा गैलाक्सी रुक्मिणी वंट इंटिकी स्वागतम ईजी टेस्टी अंड हेल्थी वंटलनु आदरिस्तुन्ना मी अभिमानानिकी मा थैंक्स ई चैनल सब्सक्राइब चेयकपोते इप्पुडु सब्सक्राइब चेसी बेल नोक्कंडी लाइक चेयंडी मी फ्रेंड्स कु परिचयं चेयंडी थैंक यू ईजीगा पालक आलू मटर कर्री एला वंडालो इप्पुडु चूद्दाम श्रम तक्कुव रुचि एक्कुव మరోవాయి కలుపుకొని తినాలనిపించే రుచితో చాలా బాగుంటుంది. పాలకూర శుభ్రపరిచి సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక గరిటె నూనె వేయాలి. జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, వెల్లుల్లి ముక్కలు, పచ్చి బఠానీ గింజలు వేయాలి. బఠానీ గింజలు టపటపా మని తేలుతూ ఉంటాయి. మూత పెడితే మంచిది. 1 నిమిషం తర్వాత ఉల్లి ముక్కలు వేయాలి. పసుపు వేయాలి. ఆలుగడ్డ ముక్కలు 2 సార్లు కడిగి వేయాలి. కలిపి మూత పెట్టాలి. 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ముక్కలు సగం ఉడికితే సరిపోతుంది. కారం పొడి వేయాలి. స్పైసీగా తినేవారు మరికొంచెం కారపొడి వేసుకోవచ్చు. పాలకూర వేయాలి. నేను 4 కట్టల కూర తీసుకున్నాను. తగినంత ఉప్పు వేయాలి. కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పాలకూర బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు 1.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. కూర ముద్దగా ఉండాలనుకుంటే 1 కప్పు నీళ్లు సరిపోతాయి. మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించాలి. కొత్తిమీర చల్లాలి. ఆలూ ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఈ కర్రీని వేరే డిష్లోకి తీసుకుందాం. మనం కొద్దిగా నీళ్లు పోసాం కాబట్టి రెసిపీ కాస్త జ్యూసీగా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంది. ముద్దగా కావాలనుకునేవారు నీళ్లు కాస్త తగ్గించి పోసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా వండగల ఈ రెసిపీని అందరూ ఇష్టపడతారు. అన్నం, చపాతి, రోటి, పూరీలలోనికి ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అన్నం మొత్తం దానితోనే తినాలనిపిస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది కదా. మళ్ళీ ఒక మంచి ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ పాలకూర, ఆలుగడ్డ కూర రెండు కలిపి చేయడం వల్ల చాలా రుచి వచ్చింది. ఈ రెసిపీ చాలా బాగుంది. దీనికి ఇంకా పచ్చి బఠానీలు, ఇంకా కాజు పప్పు వేయడం వల్ల చాలా బాగుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. మీరు కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.